ఏళ్ల చరిత్ర ఉన్న అభివృద్ధికి నోచుకొని మహమ్మాయి దేవాలయం ప్రభుత్వాలు మారినా పట్టించుకొని వైనం. సిద్ధిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రంలో గత 150 సంవత్సరాలుగా నిత్య పూజలతో కోరిన కోరికలు తీర్చే మూల పుటమ్మగా వెలిసింది మహమ్మాయి అమ్మవారు. ఇది ఇప్పటి చరిత్ర కాదు, కాకతీయుల కాలంలోనే ఈ దేవాలయంలో నిర్మితమై ఉందని చరిత్ర ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పూర్వపు జనగామ డివిజన్లో ఏకశీల శివలింగ సమేతంగా జగజ్జనని నిత్య పూజలు అందుకుంటుంది. గత 60 సంవత్సరాలుగా విశ్వ బ్రాహ్మణుల ఆధ్వర్యంలో అఖండ జ్యోతి వెలుగుతున్నది ఈ ఆలయంలో. ప్రతి సంవత్సరం దసరా నవరాత్రోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. పోలోజు నారాయణచార్యులు గారి ఆధ్వర్యంలో విశ్వ బ్రాహ్మణులతో ఐక్యత తీసుకువచ్చి సంఘం ఏర్పాటు చేసి విశ్వ బ్రాహ్మణుల సహకారంతో ఆలయంను కొద్దో గొప్ప దేవాలయం అభివృద్ధి చెందిన నామమాత్రంగానే ఉంది. గత పాలకులు ఈ దేవాలయాన్ని విస్మరించడం వల్ల నిరాధారణకు గురవుతున్నది. దేవాలయానికి సంబంధించి 2 ఎకరాల భూమి ఉంది. అందులో ఎకరం అమ్మవారి దేవాలయం, శ్రీ 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 వీర బ్రహ్మేంద్ర స్వామి దేవాలయం కోసం పూర్వీకులు కేటాయించబడింది. ఆలయ ప్రాంగణానికి పూర్తిగా సుందరకరంగా లేకపోవడం, చుట్టూ ప్రహారీ గోడ లేకపోవడం ఈ ఆలయం ఇబ్బందులకు గురవుతుంది. ఎన్నో దేవాలయాలకు విశ్వ బ్రాహ్మణులు శిల్పకళలతో అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. వారి మహమ్మాయి దేవాలయానికి నిరాధరణకు గురి కావడం వారి ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తుందని విశ్వ బ్రాహ్మణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రభుత్వమైన ఈ దేవాలయాన్ని సందర్శించి అభివృద్ధి చేయాలని వారు కోరుతున్నారు. సిద్ధిపేట జిల్లా చేర్యాల గ్రామము. ఇక్కడ శ్రీ మామాయి దేవి ఆలయము పురాతన కాలం నుంచి నిర్మితమై ఉన్నది. ఈ నిర్మాణంలో భాగంగా దాదాపు ఒక 300 సంవత్సరాల క్రితం నిర్మితమైనట్టు మాకు తెలుసు, మా పెద్దలు చెప్తేనే మాకు తెలుసు. అదేవిధంగా ఈ ఒక 60 సంవత్సరాల నుంచి మాత్రం అఖండ దీపంగా ఆరాజ్యోతిగా వెలుగుతూ కాళీమాత అవతారంలో ఒక అవతారమైన మామాయి దేవి ఆలయం ఇది పురాతనంది. దీనికి కేటాయించిన స్థలము దాదాపు 2 ఎకరాల పైనే ఉన్నది. దీనికి నిర్మాణ భాగంలో ఇక్కడ విశ్వబ్రాహ్మణ సంఘం అనేది ఉన్నది. ఇందులో దాదాపు చేర్యాలలో ఒక 700-800 మంది ఓటర్స్ ఉన్నారు విశ్వబ్రాహ్మణులు. ఇంత ఓటర్స్ ఉన్నా కానీ సరే మా దగ్గర నిధులు లేక ఏదో చిన్న సంఘం పెట్టుకొని సంఘం ద్వారా రోజు ధూపదీప నైవేద్యాలకు ఖర్చు పెట్టుకుంటూ ఇంతవరకు నిర్మాణత నిర్మితమై ఉన్నది. దీనికి దాతలు పూర్తిగా కొంచెం సహకరిస్తున్నారు కొంతమంది. ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు విశ్వబ్రాహ్మణులను ఎంతో ఆదుకుంటామని చాలా ప్రకటనలు మాత్రం చాలా చేసిన దానికి సంతోషం. మన ముఖ్యమంత్రి గారు చేసిన విధంగా ఆ మాటలు కాకుండా చేతల ద్వారా విశ్వబ్రాహ్మణులను ఆదుకుంటామనే ప్రకటనలు కాకుండా చేసి చూపెట్టాలని మా సంఘం ద్వారా ఒక ప్రధాన సెక్రటరీగా నేను కోరడం జరుగుతుంది. ఈ ఆలయ అభివృద్ధి కొరకు ప్రభుత్వం చేతనిచ్చి జర ముందంజలో నడిపించడానికి అధిక నిధులతోటి నిర్మాణం చేయించాలని సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Module High School, Nakaram. Admissions are in progress. Call 0402714689 and 0402714869.